हाई फ्रेंड्स, वेलकम टू राधा कंप्यूटर सब अंडी। नेपे टापिक मन की मंच नोटिफिकेशन तो मुझकोचा टाटा ईएलएक्सआई कंपनी अन्ट आ कंपनी मंची हायरिंग्स उन्नाई, मंची जॉब्स अनेवि पड्डाई अन्ट। दाने कोसम एवरेवर अप्लाई चेसुकोवाली, ए क्वालिफिकेशन उंडाली, मनम अप्लाई चेसे मुंदु मनम एमेम चूसुकोवाली, ఎంత పర్సంటేజ్ మనకి డిగ్రీలో కానీ టెన్త్లో కానీ ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ ఏ ఇయర్ వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఇది చెప్పే ముందు ఫస్ట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని మనం ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి అవి ఒకసారి చదువుకోండి. నేను ఒకసారి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా చూసి మళ్ళీ మీరు కూడా అప్లై చేసుకోండి, ఓకేనా? ఒకసారి నేను ఎలా అప్లై చేస్తానో చూడండి ఒకసారి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఓకేనా? డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చాను కదండి, ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇదిగోండి, మీకు కనిపిస్తుంది కదా టాటా ఈఎల్ఎక్స్ఐసి అన్నమాట కంపెనీ. ఈ కంపెనీలో మనకి క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయన్నమాట, ఓకేనా? అయితే 2021 వాళ్ళు ఈ బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. అయితే దీంట్లో మనకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా ఉండాలి, ఇదిగోండి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఏ బ్యాచ్ వాళ్ళు, ఏ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు ఉండాలి అంటే 2021 పాసింగ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు, బీఈ బీటెక్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ వాళ్ళు అంటే ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలా ఉంటారు కదా బీఈలో, బీటెక్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. MEMTech వాళ్ళేమో ఐటీ కంప్యూటర్ సైన్స్, VLSIC డిజైనింగ్ వాళ్ళు, ఎంబెడింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇలా ఉంటారు కదా, వీళ్ళైనా పవర్ సిస్టము, కంట్రోల్ సిస్టమ్స్, అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వాళ్ళు, అలా 5G వైర్లెస్ ఇట్లాంటి LOT ప్రో ఉంటాయి కదా, అలాంటివి చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ వీళ్ళే కాకుండా MCA వాళ్ళు కూడా, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కదా, వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మినిమం 60% 10th క్లాస్లో, 12th అంటే ఇంటర్లో గ్రేడ్ పాయింట్స్ 6.0 ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా. అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, కాలేజ్ నేమ్ ఇచ్చారు, అండ్ మన మీరు ఏ యూనివర్సిటీలో చేశారు, మళ్ళీ ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు అంటే MCAనా BEనా BTECా అలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనాలన్నమాట. తర్వాత ఆధార్ కార్డులో మీ పేరు ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాలి, 4th step అనమాట. ఇదంతా పర్సనల్ డీటెయిల్స్ అనమాట, ఓకేనా? తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, ఆ నెంబరు ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ కానీ అది మీరు ఒకసారి చదువుకోండి, చదువుకుంటే మనకి ఏమేమి అవసరము, ఏమేమి రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఇస్తారు కాబట్టి అవి మనము ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఓకేనా? తర్వాత ఇవన్నీ చదువుకోండి, చదువుకుంటే 2-3 సార్లు చదువుతుంటే ఈజీగా ఉంటుంది. అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, రోజు మామూలుగా అప్లై చేసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ మీకు 10th ఆధార్లో ఎలా అయితే ఉందో అదే ఇవ్వండి, ఏ ఇయరు, ఏ మంత్, మంత్ డేట్ ఇయర్ ఫార్మేట్లో ఇచ్చారన్నమాట. ఫస్ట్ మంత్ ఇవ్వాలి, తర్వాత డేట్ ఇవ్వాలి, తర్వాత ఇయర్ అన్నమాట. కొన్నిట్లో ఏంటంటే DMY ఫార్మేట్లో ఉంటుంది, అంటే డేట్ మంత్ ఇయర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడేమో MDY ఫార్మేట్ అంటారు దీన్ని, అంటే మంత్ డేట్ ఇయర్ అన్నమాట. ఫస్ట్ మంత్ ఇవ్వాలి, తర్వాత డేట్ ఇవ్వాలి, తర్వాత ఇయర్ ఇవ్వాలన్నమాట. అలా మనం ఇక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేసుకున్న తర్వాత, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇయరు, ఇదిగోండి ఫస్ట్ ఇయర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను అట్లా అన్నమాట. మన ఇన్ఫర్మేషన్ మొత్తం, మన డీటెయిల్స్ అన్నీ, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ
ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? మీరు మా ఛానల్లో మీకు మంచి నోటిఫికేషన్స్ కానీ, మీకు ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ, కంప్యూటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఇస్తామండి. మా ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, అడ్రస్ కూడా ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, gmail.com అని అలా ఉంటుంది కదా, అది ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. జెండర్ మేలా ఫీమేలా అలా అది ఇవ్వండి. తర్వాత వాట్ ఈస్ ద టెస్ట్ దట్ యు ఆర్ విల్లింగ్ టు టేక్, ఏ టెస్ట్ మీరు చే అంటే మీరు ఏదన్నా చేస్తున్నారనుకోండి, అప్లికేషన్స్ ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు కదా, దాని మీద దేని మీద మీరు వర్క్ చేస్తున్నారు అలాంటివి అన్నమాట, అది ఇవ్వండి. కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, తర్వాత కాంటాక్ట్ అడ్రస్ ఇవ్వండి. ఓకేనా? ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో పర్సంటేజ్ ఆఫ్ 10th ఎంత పర్సంటేజ్ వచ్చింది, పర్సంటేజ్ ఇన్ క్లాస్ 12th డిప్లొమాలో, కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానీ, లేకపోతే ఇంటర్ వాళ్ళు అన్నమాట, ఇంటర్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, బీఈ బీటెక్ అందులో ఎంత గ్రేడ్ వచ్చింది, తర్వాత ఎంఈ ఎంటెక్లో ఎంత వచ్చింది, ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఇదిగోండి 2015 నుంచి 21 మాత్రం ఇచ్చారు చూడండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇచ్చారు, నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా లేవా. నెక్స్ట్ చూడండి, ఈ టెక్నికల్ స్కిల్స్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా మీకు ఈ సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావా, ఒరాకిల్, పైథాన్ ఇలాంటివి ఉంటాయి కదా, షీ హ్యాష్ అని, అది మీకు ఆల్రెడీ వచ్చా, ఎలా వచ్చా అంటే ట్రైన్డ్ బట్ నెవర్ యూజ్డ్, అది ఎప్పుడు వాడలేదా, లేకపోతే వాటి మీద ఏదన్నా హాబీ ప్రాజెక్ట్స్ ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే ఇంటర్న్షిప్ ఏమన్నా చేశారా, అంటే సి లాంగ్వేజ్లో కానీ, సి ప్లస్ ప్లస్లో కానీ, జావాలో కానీ అలా అనమాట. మీరు పైథాన్లో ఏమన్నా చేస్తున్నారనుకోండి, అట్లా ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ మెన్షన్ బిలో ఎనీ టెక్నికల్ ట్రైనింగ్ ఏదన్నా ఉందా మీకు, అలా ఏ ట్రైనింగ్ అయినా ఉంటే ఆ ట్రైనింగ్ మెన్షన్ చేయడం అన్నమాట. లేదనుకోండి ఎన్ఏ అని పెట్టుకోండి. ఇఫ్ యూ వేర్ రిఫర్డ్ ద టాటా, ఇందులో ఎప్పుడైనా టాటా ELXICలో జాబ్ చేస్తున్నారా, నో చేస్తుంటే ఎస్ అనమాట. అలా చేసిన తర్వాత సబ్మిట్ కొట్టడం అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు చూడండి, థ్యాంక్స్ యువర్ రెస్పాన్స్ వాజ్ సబ్మిటెడ్ అని వచ్చింది, అంటే మనకి అప్లై అయిపోయింది అనమాట. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కింద మీరు సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అన్నమాట.